ఒక్కసారి ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు నగలు డబ్బులు ఏమీ మిస్ అవ్వలేదు సార్. ఐ థింక్ ఈ మర్డర్ని ఎవరో సైకో కిల్లర్ చేస్తుంటారు, అదర్వైజ్ ఎవరో పర్సనల్ రివెంజ్ కోసం చేస్తుంటారు. వారి కాంటాక్ట్ డీటెయిల్స్ తెలుసుకొని నాకు ఇమీడియట్గా చెప్పండి. ఎస్ సార్. ఓకే, నేను అర్జెంటుగా కమిషనర్ గారిని కలవాలి. ఈ ఫార్మాలిటీస్ అన్ని ముగించి నాకు రిపోర్ట్ చేయండి. ఎస్ సార్. అయ్యో, మీరింకా వెళ్ళలేదా? ఈరోజు అయ్యా సామి రారు, లేట్ అవుతుంది. ఎందుకు అనవసరంగా కూర్చున్నారు? వెళ్ళండి సామి, నేను చెప్పి పంపిస్తా, సరేనా? పదమ్మా, పద పద. ఆ సీతక నమస్కారం అండి. ఓహో, బొమ్మిడాల చేపలు, ఎందుకొచ్చారు సామె? ఏమి లేదు సార్, ఈ రోడ్లోనే వెళ్తున్నాను, అలాగే మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. స్వామి, ఇదేమైనా మీ అత్తారిలా వచ్చి కాఫీ తాగడానికి? మీరు కాఫీ అంటే గుర్తొచ్చింది సార్, మొన్న నేను కళాభవన్ హోటల్లో బెల్లం కలిపిన కాఫీ ఒకటి తాగారు సార్, అది ఎంత రుచిగా. ఆగురా, ఆగు రే, ఆ కథల్ని ఇక్కడ చెప్పుకో, వెళ్ళరా, వెళ్ళిపోరా. అన్నగారు, ఆ కారు హంతకుడు దొరికాడా? అదంతా నీకెందుకురా, పోరా పోరా పో. సరే సార్, వెళ్ళొస్తాను. దారిద్ర్య పోడు. స్వామి స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. నువ్వు గ్రామీణ బ్యాంకు క్యాషియర్ ధనరాజ్ కొడుకువే కదా? అవునంకుల్. నాన్నకు ట్రాన్స్ఫర్ అయిన కొన్నేళ్ళకి మా కుటుంబం అంతా భీమిలి వచ్చి సెటిల్ అయ్యాం. ఓ, ఇప్పుడు ప్రవీణ్ అను అక్కడే సెటిల్ అయ్యారయ్యా. ప్రవీణ్ వాషింగ్టన్ వెళ్ళాడు, అను ఏదో పని మీద మలేషియా వెళ్ళింది. ఓ అంకుల్, అను ఎప్పుడు తిరిగి వస్తుందో తెలుసా? ఆ విషయం నాకు తెలీదు, తన కాలేజీలో అడిగి చూడండి. అంకుల్, అను ఏ కాలేజీలో చదువుకుంది? ఆర్య విద్యా సంస్థ ఉంది కదా విశాఖపట్నంలో, మన రత్నాకర్ శెట్టి గారు. ఓహో, ఓకే ఓకే, సరే అంకుల్, మేము బయలుదేరుతాం. మంచిది, థ్యాంక్స్ ఎనీవేస్. మామా, ఎవరో పెద్ద మనిషి అనుకుంటా. ఈ సంవత్సరం బడ్జెట్లో మా రైతుల రుణాలు మాఫీ చేయలేదు, ఇలా అయితే ఇక మేం బతికేది ఎలా శెట్టి గారు? రే, అతనేరా రత్నాకర్ శెట్టి? ఓహో, పొలిటీషియనా? పొలిటీషియన్ కాదురా, ఈ ఆర్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కి ఆయనే ఫౌండర్. ఓహో, ఇక మీదట మన రైతుల బతుకులు ఉద్ధరింపబడాలంటే ఉన్నవి రెండే మార్గాలు. మనం స్ట్రాబెర్రీ, వెనిల్లా మరియు లావెండర్ ఇలాంటివి మనకు కావాలి. ఎవరు మీరు? అవినాష్ నా పేరు. మీ కాలేజీలో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది కదా, అనగాని తన గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఓ, అవును సార్. అనగానా? అవును సార్, ఎన్విరాన్మెంటల్ స్టూడెంట్. కరెక్ట్ సార్. మీకు ఆవిడకి ఏంటి సంబంధం? చెల్లెలు. ఫ్రెండ్ సార్. చెల్లెల? ఫ్రెండ్? ఫ్రెండ్ చెల్లెలు. ఓ, ఫ్రెండ్ చెల్లెల, అంతేనా లేదా ఇంకా ఏదైనా? అంతే సార్. జాగ్రత్త, తను పెద్ద ముదురు, తన వెంట పడ్డ వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు. బీ కేర్ఫుల్ సార్. అయితే సార్, సార్ నమస్తే సార్. సార్ నమస్కారం సార్. ఏ లోపలికి పదరా. మీరు ఏ విషయంగా వచ్చారు సార్? అనగా అనే అమ్మాయి మీ కాలేజీలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చేస్తున్నారంట కదా, నేను ఆవిడ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సరే, ఆవిడ మలేషియా వెళ్ళినట్టుగా తెలిసింది. మలేషియాలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది, దానికి మన కాలేజీకి ఇన్విటేషన్ పంపించారు. మేము అనగాని సెలెక్ట్ చేసి అక్కడికి పంపించాం. సరే, మీరేం చేస్తున్నారు? సార్, నేను మెకానికల్ ఇంజనీర్ని. యాక్చువల్లీ నేను మలేషియాకే వెళ్తున్నాను. అనగా నెంబరు స్విచ్ ఆఫ్ వస్తుంది, సో ఆవిడ మలేషియాలో ఎక్కడున్నారో చెప్తే వెళ్ళి మీట్ అవుదాం అనుకుంటున్నాను సార్. అక్కడికి వెళ్ళి బొగార్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అని అడగండి. పాందార్ సిరి జాంగోలా స్టేట్లో ఉంది. ఓకే, మేము బయలుదేరుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్తాం సార్. ప్రియమైన ప్రేక్షకులారా, శాంతికి సౌభాగ్యానికి పేరు పొందిన భీమిలిలో ఒకే వారంలో రెండు హత్యలు. ఒకటి లావణ్య జోసెఫ్ మర్డర్, రెండోది బండరాయ్ రైల్వే పట్టాల మీద దొరికిన అనాథ శవం. ఈ రెండు మర్డర్ వెనకాల ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి మన భీమిలి పోలీస్ విఫలమైంది. మీరు అడిగిన రేషన్ కార్డు, ఆధార్ కార్డు నిన్ననే తెచ్చిచ్చాను, ఆయన కూడా చూశారయ్యా. సరేనమ్మా, ఇంకోసారి పరిశీలించాక బాడీని మీకు అప్పగిస్తాం. అయ్యా, మా ఇంటర్ని ఇచ్చేయండి అయ్యా, ఆయన్ని మట్లో పూర్చాలి, రేపేమో అమావాస్య, బంధువులు ఎదురు చూస్తున్నారు,
ఒక నిమిషం ఉండమ్మా. లోకేష్ సార్, ఆ సఫారీ బండి వాళ్ళు ఏమయ్యారు? సార్, ఆ ఇంట్లో వాళ్ళంతా అమెరికాకి వెళ్ళారంట సార్. వాళ్ళ అబ్బాయి అవినాష్ ఇక్కడే ఉన్నారట. ఇంట్లో లేరు, బహుశా బయటికి వెళ్ళి ఉండొచ్చు. నేను వెళ్ళి ఇంకోసారి చెక్ చేస్తాను. పూజారి గారు, అబ్బాయి ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకోండి. మా ఇంటర్ని కొంచెం తొందరగా ఇవ్వండి. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదమ్మా. చూడమ్మా, నేను కొత్తపల్లి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి. అతను అక్కడే పనిచేసేవాడా? అతనేనా నీ భర్త? ఇవన్నీ పరిశీలించాక బాడీ ఇవ్వడం జరుగుతుంది. ముందు బయలుదేరండి. వెళ్ళమ్మా, ఫోన్ చేసి రండి. వెళ్ళండి. హలో, ఈ మెంటల్ ఇన్స్పెక్టర్ మనకి సపోర్ట్ చేయడం లేదు. రోజులు గడుస్తున్నాయి. థింక్ ఫాస్ట్. ఐ నో, డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్. ఇలా చూడు, వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి, వెంటనే బండి తీ. అయ్యా అయ్యా. ఏంటమ్మా? ఆ రైల్వే ట్రాక్ మీద ఉన్న శవం గురించి మీరు మాట్లాడారు కదా, ఆ శవం మాయిందేనయ్యా? అవునయ్యా, శవాన్ని ఇవ్వమని అడుగుతుంటే ఏవేవో కథలు చెప్తున్నారయ్యా. ఆధార్ కార్డు వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చానయ్యా. ఇప్పుడు రా అప్పుడు రా అంటున్నారు, మీరైనా అడగండి అయ్యా. ఇలా చూడండి, పోలీసు వాళ్ళకి లంచం ఇవ్వకుండా పని జరుగుతుందా? ఓ పని చెయ్యండి, ఒక 50,000 ఇస్తే మీ పని వెంటనే అయిపోతుంది. అయ్యా, నేను బేద్దాన్నయ్యా, అంత డబ్బు నా దగ్గర ఎలా ఉంటుంది? అలా అయితే మీరు ఓ పని చెయ్యండి, హైదరాబాద్ నుంచి జడ్జి గారు వచ్చారు, ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్య ఏంటో చెప్పుకోండి, అప్పుడు న్యాయం దొరుకుతుంది. వాళ్ళు ఎక్కడున్నారయ్యా? పక్కనున్న ట్రావెలర్స్ బంగ్లాలో. మీరు ఓ పని చెయ్యండి, బండెక్కండి, నేను అటువైపు వెళ్తున్నా. ఓ, మీ ఆయన పోలీసా? మా ఆయన పోలీస్ కాదు, ఇన్స్పెక్టర్. జడ్జి గారి ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పారు, ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. అదిగో మా సార్ వచ్చారు, వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. అయ్యా అయ్యా అయ్యా. ఎవరమ్మా నువ్వు? మా ఇంటర్ను 3 రోజుల క్రితం రైల్వే ట్రాక్ మీద పడి చనిపోయారు. మా ఇంటర్ శవాన్ని ఇవ్వమంటే పోలీసులు లంచం అడుగుతున్నారయ్యా. మేము కూలి వాళ్ళు, మా దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంటుందయ్యా? సార్, ఆ ఇన్స్పెక్టర్ని ఇక్కడికి రమ్మనండి. అలాగే సార్. టౌన్ హాల్లో మీటింగ్ క్యాన్సిల్ చేయండి. ఓకే సార్. మీడియా వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పండి, ప్రెస్ మీటింగ్ ఇక్కడే జరగాలి. డిపార్ట్మెంట్లోనే ఆయనకు మంచి పేరు ఉంది, టీవీ పేపర్లో కూడా ఆయన పేరు వచ్చింది. ఆయన గొప్ప నిజాతి పరుడు. ప్రభుత్వం మీకు జీతాలు ఇచ్చి, అధికారాన్ని ఇచ్చి, యూనిఫామ్స్ ఇచ్చింది. ఇలాంటి పేదవాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు, వీళ్ళకి సేవ చేయడానికి. సార్, ఇప్పుడు ఏమైందని మీరు ఇలా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావయ్యా? కాదు సార్, అది డాక్యుమెంట్ చూసి నాకు కోపం వచ్చిందంటే నీళ్లు దొరకని అడవిలోకి నిన్ను ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. ఇలా చూడు, ఈవిడ కూలి పని చేసుకుని బ్రతికే మనిషి, ఈవిడ తన భర్త శవాన్ని ఇవ్వమని అడుగుతోంది. ఇలాంటి ఆవిడ్ని నువ్వు లంచం. సార్, లంచమా? లంచం అడగడానికి సిగ్గు, శరమానం, మర్యాద లేవా నీకు? భర్త శవాన్ని అప్పగించడానికి లంచం. లోకాయుక్త జడ్జి ఆంజనేయులు గారు చివాట్లు పెట్టారు. ఇలాంటి కంప్లైంట్స్ మరోసారి నీ మీద వస్తే నీళ్లు లేని అడవికి ట్రాన్స్ఫర్ చేయిస్తానని సివియర్ గా హెచ్చరించారు ఆంజనేయులు గారు. ఇమీడియట్ గా ఈవిడ భర్త శవాన్ని ఇచ్చేయండి, ఇట్స్ మై ఆర్డర్. ఇలాంటి వాళ్ళ వల్లే పోలీస్ డిపార్ట్మెంట్కి చిట్ట పేరు వస్తుంది. సార్, సమి, మనకి ఎందుకు తలనొప్పి? ఆవిడ భర్త శవాన్ని ఇచ్చేస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు కదా, ఆలోచించండి సమి. చూడండి, ఉన్నంత వరకు పేదవాళ్లకు అన్యాయం జరిగితే వాళ్లకు న్యాయం చేసేంత వరకు నేను నిద్రపోను. ఐ డోంట్ కేర్ ఎనీ పొలిటికల్ పార్టీస్. శాంతం సామి, మా సార్ నిన్ను లంచం అడిగాడా? అయ్యో లేదు సామి, నేను అలా అనలేదు. ఆంజనేయ సామికి మీడియా ముందు గొప్ప అవమానించారు. ఏ పూజారి గారు, ఆవిడ్ని పంపించేయండి, సంతకం తీసుకోండి. సంతకం చేయి. నీతో కోపరం చేయలేను, నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, గుడ్ బై. ఓరి నాయను. హలో, ఏ ఏమైంది, ఎందుకు మెసేజ్ పెట్టావు? మాట్లాడకండి మీరు. టీవీలో వచ్చి న్యూస్ చూసి ఎంత అవమానంగా ఉందో తెలుసా? నా ఫ్రెండ్స్ తో మీ గురించి గొప్పగా చెప్పాను, తలెత్తుకోలేకపోతున్నాను. ఏయ్, అది అబద్ధమే. అదంతా అనవసరం, మీతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు. హలో, ఒక నిమిషం నా మాట విను. హలో 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 సార్, సామి, గుడ్ న్యూస్. అదే ఆ బండరాయి బ్రిడ్జి కేసు సామి, ఆ రెడ్ కలర్ సఫారీ వివరాలన్నీ దొరికేశాయి. ఆ అవినాష్ అనే కుర్రాడు ఫోన్ నెంబర్ దొరికింది, ఫోన్ చేద్దాం సామి. ఇంకోసారి ఇలాంటి చెత్త కేసు తీసుకొచ్చామంటే కాయి పగులుద్ది. అది కాదు, ఆడేమో రైలు పట్టాల మీద పడి చచ్చాడు, అది మర్డరా లేక సూసైడా అనేది తెలియట్లేదు.
ఆడవాడు వచ్చి అంటాడు ఈ ఎర్రకర్రెళ్ళింది అని. అదెవరితో వచ్చి అంటది నా మొగుడు బాడీకి కావాలని. ఇంకొకటి ఎవడో వచ్చాడు బాడీకి ఎందుకు లంచం అడిగావు అంటాడు. అది కాదు, మనం నిజాయితీగా పనిచేయడం తప్ప. దీనివల్ల మన పర్సనల్ లైఫే చిన్న భిన్నం అయిపోయింది. ఆఖరికి నా పెళ్ళం కూడా ఇంట్లో చెడిపోయింది. ఖాళీ క్వార్టర్ బాటిల్ లాంటిది లైఫ్, మనకి ఇంకెందుకు వైఫ్? అరే ఖాళీ క్వార్టర్ బాటిల్ లాంటిది లైఫ్, మనకి ఇంకెందుకు వైఫ్? ముసుకుని ఉండరా, తాగుపోతున్నాయి అలా. రే మామా, నేను కూడా మలేషియాకి వెళ్తానరా. మలేషియానా? ఏం బ్రెయిన్ దొబ్బిందా? రే అది ఫారిన్ రా, ఎక్కడ పోయి వెతుకుతావు? రత్నాకర్ శెట్టి గారు చెప్పారు కదా, ఆ అడ్రస్కి వెళ్తాను, తను ఎలాగైనా కనిపెడతాను.